హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను టేస్టీ టేస్టీ మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను సో చూసారు కదా నేను మిల్ మేకర్ని హాట్ వాటర్లో నానబెట్టాను హాఫ్ అన్ అవర్ అవుతుంది సో అంతా నానబెట్టినాక ఒకసారి వాష్ చేసుకోండి తర్వాత ఒక బౌల్ పెద్ద బౌల్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆ మిల్ మేకర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా వెన్నీరాలో అవన్నీ ఇవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసారు కదా అలా ఉన్న లోపల నీళ్ళు ఉంటాయి కదా హాట్ వాటర్ కొద్దిగా కూల్ అయినాక అంతా నీట్గా పిండుకొని దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు అంటే మరీ మాడిపోయే మాడిపోకుండా మామూలుగా మొత్తం అంతా ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కలుపుకుంటూ ఉండండి సో అడుగు అంటకుండా ఉండడానికి మీరు సిమ్లో పెట్టుకుంటే అడుగు అంటదు సో చూసారు కదా నాదైతే ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయినాక ఇలా ఉంటాయి కొద్దిగా బ్రౌన్ కలర్లో నేను ఇవన్నీ వేరే ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను తర్వాత ఒక పెద్ద కుక్కర్ ఏదైతే మీరు కర్రీ అనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోండి దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ వేడెక్కిన ఆయిల్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి నేను ఈ వీడియోలో చూపించాను కదా ఆ కరివేపాకు అయితే ఫ్రై అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీంట్లోకి ఆనియన్ వేసి బాగా ఫ్రై అవ్వనిస్తున్నాను అది బాగా కలుపుకోండి మొత్తం అంతా అడుగంటకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోండి మరీ ఎక్కువగా కాదు ఫ్రై చేసేదానికి సరిపడినట్టుగా వేసుకోండి సో ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అనమాట పసుపు వేసుకుంటున్నాను నేను పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేయడం వల్ల మనకి ఈ కర్రీకి బాగా టేస్ట్ వస్తుంది ప్లస్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా హెల్తీ కూడా ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా టమోటాలు వేస్తున్నాను రెండు టమోటాలు కోసానండి నేనైతే చూసారు కదా టమోటాలు వేసి అన్నీ బాగా కలుపుతున్నాను సో ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ కారం రెండు స్పూన్ లేదా ఒక ఒకటిన్నర స్పూన్ వేసుకోండి బాగా కలుపుకోండి అడుగు అండకుండా చూసుకోండి ఇప్పుడు బాగా కలుపుకోకుంటే ఖచ్చితంగా అడుగు అంటుతుంది చూసుకోండి ఒక స్పూన్ ఉప్పు వేసాను ఒక టీ స్పూన్ అనమాట ఆ ఉప్పునంత మొత్తం కల్ అంత సరిపోయేలాగా కలుపుకోండి ఇప్పుడు నేను దీంట్లోకి మటన్ మసాలా వేస్తున్నాను టేస్టీగా ఉండాలంటే ఇది ఒక చిట్కా అండి మిల్ మేకర్ కర్రీ మటన్ పొడి వేసుకుంటే మీరు సేమ్ ఇది మటన్లోనే ఉంటుంది సో మటన్ పొడి వేసుకొని కలుపుకోండి నీట్గా ఈ వీడియోలో చూపించినట్లుగా మిల్ మేకర్ కర్రీ మిల్ మేకర్స్ అన్నీ ఇప్పుడు వేసుకోండి ఇప్పుడు ఈ మిల్ మేకర్స్ వేసుకున్నాక జాగ్రత్తగా కలుపుకోండి ఎందుకంటే ఇవి బయటకు అంటే గిన్నె మొత్తం ఇవే నిండిపోతాయి కాబట్టి కొద్దిగా చూసి కలుపుకోండి ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు నీట్గా కలుపుకుంటే మీకు చాలా టేస్టీ టేస్టీ మిల్ మేకర్ కర్రీ చాలా తొందరగా అయిపోతుంది నాకు ఈ కర్రీ చేసేకి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంతే చాలా ఈజీ ఇది అండ్ చాలా హెల్తీ కూడా మిల్ మేకర్ కర్రీ ఒక వీక్లీ ట్వైస్ అన్న చేసుకోవాలి ఇది సో మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండండి ఎక్కువగా వాటర్ వేసుకోవద్దండి ఎందుకంటే మీరు ఎంత వాటర్ వేసుకున్నా మిల్క్ మేకర్ అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఇప్పుడు నేను ఒక కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను దీన్ని మిక్సీ పట్టాలి ఇప్పుడు చూసారు కదా మిక్సీ పట్టాను మిక్సీ పట్టి ఆ ఉడుకుతున్న కర్రీలో వేసేస్తున్నాను ఈ కొబ్బరి పొడి ఏదైతే ఉందో అంతా ఇలా వేసిన తర్వాత ఆ కర్రీ అంతా బాగా కలపండి అడుగంటకుండా కలుపుతూ ఉండండి చూసారు కదా మొత్తం అంతా కలిపేసాను కొద్ది కుక్కర్ నేను కుక్కర్ తీసుకున్నాను కాబట్టి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి చూసారు కదా నేను కుక్కర్ పెట్టేశాను ఒక విజిల్ వచ్చేసింది చూసారు కదా టేస్టీ టేస్టీ అయినా మిల్క్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ మై ఛానల్ మిస్ మాస్టర్ మైండ్